పదో తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న బంద్ను బుచ్చిరెడ్డిపాలెంలో సైతం విజయవంతం చేయాలని బుచ్చిరెడ్డిపాలెంలో అఖిల పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. బుచ్చి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 8వ తేదీ దేశవ్యాప్తంగా జరగనున్న బంద్లో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో సైతం ఆందోళన కార్యక్రమాన్ని సమిష్టిగా నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని పార్టీలతో పాటు ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాలు, రైతులు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పాటు నూతనంగా తీసుకొచ్చిన సిఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తీసుకొచ్చి కార్మిక వర్గాలకి, మధ్యతరగతి వర్గానికి, కష్టజీవులకి, అదేవిధంగా చట్టంలో మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా అయితేనేమి, పౌరసత్వ బిల్లు అయితేనేమి, వీటన్నిటి సవరణ ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలని, ఈ జరుపుకోవడంలో కూడా మనకున్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం స్థాయిలో మన మండల పరిధిలో కానీ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులందరూ కూడా వచ్చినారు. వారందరూ కూడా మధ్యాహ్నం 12 గంటలు 11 గంటల వరకు నిర్ణయించుకున్న ప్రకారం ఖచ్చితంగా దీనిలో పాల్గొని ఎవరి వంతు కృషి వాళ్ళు చేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనేది మా విజ్ఞప్తి. మేము కూడా దావనపొడుగు అంటే గ్రామీణ బంధు కాబట్టి గ్రామాల్లో చేయాలి కాబట్టి మేము దావనపొడుగులో కూడా ఒక 300 ముఖ్య సూచన ఏంటంటే ఈరోజు ఒక ఆటోకి మైక్ కట్టి ఒక పెద్ద ప్రచారం కూడా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎన్నికల లబ్ధి కోసం పెట్టుబడిదారులని పెంచి పోషిస్తూ ఉంది. ఇది దుర్మార్గం. ఇది ముందుకు ముందు సమ్మెకు పిలుపునిచ్చి తర్వాత రైతులు, వ్యవసాయ కార్మికులు కూడా ఈ ఆందోళనలో పాల్పంచుకున్న తర్వాత దాన్ని గ్రామీణ బంధుగా మార్చారు. తర్వాత అన్ని అంశాలు, ఎన్ఆర్సీలు ఇవన్నీ కలిసిన తర్వాత అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ముస్లిం మైనార్టీ సంఘాలు, తర్వాత అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకు రావడంతో దేశవ్యాప్తంగా బంధు పిలుపునిచ్చాయి. బంధు అనేది కరెక్ట్ పదం కాదు కాబట్టి దాన్ని హర్తాలుగా మార్చడం జరిగింది. హర్తాలకి బంధుకి పెద్ద సమయం పెద్ద తేడా ఏమీ లేదు కాబట్టి బంధు అనే దాని మీద సుప్రీంకోర్టు ఆంక్ష అందువల్ల దాన్ని హర్తాలుగా మార్చి ఇక్కడ 20వ తారీఖు హర్తాలకు పిలుపునిచ్చింది. ఈ హర్తాలకి అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రేపు జరిగే ఈ హర్తాల్లో మనం ట్రాన్స్పోర్ట్ వాహనాలు మొత్తం బంద్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు కూడా ఈ బంద్లో పాల్గొనే పిలుపు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే అన్ని వాళ్ళ యజమాన్యాలకి సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ సమ్మెని బలవంతంగా కాకుండా వాళ్ళని మన వాళ్ళ సమ్మతితోనే మన సమ్మె పిలుపు ఇవ్వడం బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బంద్లో అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాం.